నేను టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ తెలుగు యువనేతని. నేను ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి రావడానికి కారణం ఏమంటే, ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద 2 నెలలకు గాను వెంకటాపురం పంచాయతీలో 16,78,000 రూపాయలు బిల్లులు పెట్టారు. అందులో భాగంగాను 3 లక్షల రూపాయలు మాత్రము ఉపాధి కూలీలు వెళ్ళి వర్క్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 13,40,000 రూపాయలు చనిపోయిన వాళ్ళ సమాధులకు మరియు వలస వెళ్ళిన ఉపాధి కోసం వలస వెళ్ళిన హైదరాబాదు లేదా బెంగళూరు కానీ తిరుపతి కానీ తదితర ప్రాంతాలకు వలస వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ పేర్ల మీద బిల్లులు చేయడం జరిగింది. అలాగే హాజరు పట్టిక కూడా వీళ్ళే క్రియేట్ చేసి, మాస్టర్లు హాజరు పట్టిక వీళ్ళే క్రియేట్ చేసి బిల్లులు పెట్టడం జరిగింది. దీనికి మద్దతుగాను వెంకటాపురం పంచాయతీ పెద్దలు, సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీఓ కావచ్చు, యువ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కుమ్మక్కయ్యి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కారణంగా నేను ఒక తెలుగు తెలుగు యువత నాయకుడిగా నేను ఎంపీడీఓ సార్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. అలాగే ఒక గత వారం కింద ప్రెస్ మీట్ వారు కంప్లైంట్ ఇచ్చిన ఒకరిద్దరు మాత్రం రెస్పాండ్ అయ్యి పేపర్ కేశారు. అయినా కూడా చెట్టుకు నీరు ఎక్కినట్లు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి అధికారులు దీన్ని వెంటనే చర్య తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి మరియు మన తెలుగు ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పేర్లు వచ్చేసి 1-2 కాదు, చనిపోయిన వాళ్ళకి 30 మంది పేర్లు ఉన్నాయి. అవన్నీ మేము పేర్లు చెప్పడానికి ఇది లేదు. అవన్నీ లిస్టు ఎంపీడీఓ సార్ గారికి పెట్టడం జరిగింది. మరియు పీడీ సార్ ప్రసాద్ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఉదయము. వాళ్ళు కూడా ఇవన్నీ మేము పీడిఎఫ్ పెట్టాము, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్తోనే నేను తెలుగుదేశం పార్టీకి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ రోజు భాగంగా ఎంపీడీఓ సార్ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంకటాపురం ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ వెంకటరామరెడ్డి గారు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్ రాజారెడ్డి గారు, అలాగే నల్లగుట్లపల్లి తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్న నార్పిటి గారు, రఘునాథ్ రెడ్డి గారు, వీళ్ళ చర్య ద్వారానే ఇదంతా జరిగిందని చెప్పేసి ఈ క్రమంగా నేను తెలియజేస్తున్నాను. సోమవారం లోపల ప్రతి ఒక్కరూ దీనికి గాను వెంకటాపురంకి వచ్చి కొలతలు వేసి దీనికి ప్రజలు సొమ్ము దోచేసిన సొమ్మును గవర్నమెంట్కు స్వాధీనం చేసుకోవాల్సిందే కోరుచున్నాను. లేదంటే కలెక్టర్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి మరియు లోకేష్ అన్న గారికి దగ్గరికి ఖచ్చితంగా నేను వెళ్ళి దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతానని చెప్పేసి విలేకరులకు మరియు ఎంపీటీ సార్కి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటాను.